చెప్పండి జగన్ గారి గురించి ఏం చెప్తారండి? జగన్ గారి గురించి చెప్పాలంటే అండి, చాలా మంచి కార్యాలు చేశాడండి ఆయన. ఆయన మొదలు పెట్టిన కాంచి పాదయాత్రలో అమలు పరిచిన, ఆయన నోటి ద్వారా పలికిన ప్రతి మాట అమలు పరిచారు ఆయన. ఆయన మాకు పిల్లలకి, మా పిల్లలకి అమ్మఒడి అందిందండి, మా కోళ్ళ చదువుకున్న విద్యాదీవెన అందింది, విద్యా వసంతి అందింది, మాకు శయ్యాసరా అందిందండి. శయ్యాసరా ద్వారాగానే మేము కొట్టు పెట్టుకోవడం జరిగిందండి. అలాగే శయ్యూత కూడా అందిందండి మాకు. జగనన్న గారు కల్పించిన పథకాలన్నీ కూడా మాకు అందాయండి. అందు ద్వారా మేము కొట్టెట్టుకోవడానికి కూడా మా ఆయన బాగోలేదండి. కొంచెం మా ఆయనకి ఐబీపీ వచ్చిన తల నుంచి ఆయన ఏ పనిలోకి వెళ్ళారండి. దాని ద్వారాగా ఈ కొట్టు పెట్టుకోవడం జరిగిందండి. మరి కొట్టుని ఆయన కృప వల్లే, దేవుడు ఆయన ద్వారాగా మాకు ఈ పని జరిగించారండి. మాకు మీరే చేశారు కానీ కీడేం జరగలేదండి. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ మళ్ళీ జగన్ గారు, జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు వచ్చే మహిళలందరికీ బాగుందా? బాగుందండి. గద్దలు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉండే? ఏమీ లేదండి, మాకు అప్పుడు ఏమీ ముట్టలేదండి. లాస్ట్లో కుంకుమ మా పశువు కుంకాలని వేశారు కానీ అవి కూడా మేము తెచ్చుకొని తినలేదండి. తినలేదండి సార్, అవి కూడా ఇప్పుడు జగన్మోహన్ గారు రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అండి సార్, మాకు 3 సార్లు ఆ బ్యాంక్ ద్వారాగా ఏంటంటే 18,000 అందుకున్నామండి. ఇక రుణమాఫీ కూడా 3 సార్లు, ఒకసారి 77,000 అండి, ఒక సంవత్సరం ఇంకా తర్వాత సంవత్సరం 77,000, ఈ సంవత్సరం కూడా 77,000 మాకు అందేయండి సార్. కొంతమంది ఉన్నారంటే సచివాలయాలు వాలంటీర్ల వల్ల ఉపయోగం లేదని అంటున్నారు, మరి మీకు ఎలా అనిపించిందా? మరి మా ఊళ్ళో మరి వాళ్ళు ఆ పిల్లలు ఏం బద్దకస్తులుగా చేయలేదని, మరి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అన్ని చేశారని. మరి కొంతమంది ఊళ్ళో చేయకపోతే చేయకపోవచ్చు, కొంతమంది చేయకపోతే చేయకపోవచ్చు. మరి మా ఇదిలో మా 50 మందిలో మరి మా వాలంటీర్ అయితే మరి అన్నీ చెప్పిందండి సార్, అన్ని ప్రభుత్వ వారికి అన్ని తెలియజేసింది. మరి ఇంటింటికి రేషన్ బాగానే ఉందా? బాగా ఇంటికి వచ్చేస్తున్నారండి సార్, అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగా జగన్ గారు స్టిక్కర్లు అంటిస్తున్నారు కదా గోడకి, అవి వాటి వల్ల కొన్ని కోట్ల నష్టం తప్ప ఉపయోగం లేదు అని అంటున్నారు. మరి ఏంటంటే ఈ వాటి వల్ల ఖర్చు అయిపోతున్నాయండి సార్, ప్రజల సొమ్ముని ఇలా వేస్ట్ చేస్తున్నారు జగన్ గారు అని అంటున్నారు. దాని మీద మరి అది మరి ఆయన పాలనలో ఉన్నారు కాబట్టి ఆయన పోస్టర్లు అంటే తప్పదు కాదండి. మరి ఆయన చేసిన మేలు అందరికీ కృతజ్ఞతగా మనసులో ఉండాలి కాదండి. మరి మరి అందుకోసం ఆయన ఉన్నాను చెప్పు, ఆయన పాలన ఉన్నాను చెప్పు, మరి అది వేయడం సాధ్యమే కాదండి. మరి ఇంకొకరు పరిపాలన చేస్తా ఆయన చేస్తే ఇది అన్యాయమో తప్పు అనొచ్చు. మరి ఆయన పరిపాలన చేస్తంట, ఆయన మరి ఆయన వేసి ఆయన పరిపాలన మరి ఆయన చేసిందే న్యాయమని అనుకోవాలండి సార్. మరి రేపు 2024 ఎలక్షన్లో ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? మరి మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని అనుకుంటున్నాను సార్, అవుతారని కూడా అనుకుంటున్నాను సార్, మనస్ఫూర్వకంగా చెప్తున్నాను నేను. అంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి పోటీ చేస్తున్నారు? వద్దు బాబు, ఆ దరిద్రాలు మొక్కలు వద్దు బాబు మాకు. అంటే వాళ్ళ వల్ల మాకు ఏం కలిసి రాలేదండి సార్. ఏం చెప్పాలంటే మీగులాంటి కుర్రాళ్ళు ఏంటంటే ఆడు ఫ్యాన్స్ కాబట్టి ఓ మా పవన్ సార్, మా పవన్ సార్ పవర్ స్టార్ అనేసి మొత్తం అందరూ గలాస్కేసేద్దాం ఊర్లు ఊగుతూనే ఉన్నారండి. మరి వాళ్ళు అయితే మరి వాళ్ళు వేసింది ఆయనకి ఎంత మట్టుకు గెలుతారన్నది మాకు తెలియదండి సార్. మా మట్టుకు అయితే మేము జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నాం, మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలని కోరుకుంటున్నాం. నమస్తే.